కష్టపడి కట్టుకున్న ఇల్లు గుడి కన్నా గొప్పది బాబాయ్ లోపలికి రా అమ్మా అమ్మా లేట్ అయితే హైదరాబాద్ లో ఫ్లైట్ మిస్ అవుతానే బయలుదేరతాను ఫ్లైట్ మిస్ అవని ఇంకేదైనా కానీ పంచాక్షరి ఎదురు రాకుండా నువ్వు బయలుదేరే సమస్య లేదురా మర్చిపోవద్దు అలాగే నీ ఆశయం వదులుకోవద్దు క్షేమంగా వెళ్ళరా నమస్కారం అండి నమస్తే ఎవరు బాబు నువ్వు నా పేరు శ్రీరామ్ నాకు ఈ ఊర్లో ఎవరూ తెలియదండి ఒక పంచాక్షరి తప్ప ఎందుకు ప్రేమించానో చెప్పలేను కానీ ఎంత ప్రేమించానో చెప్పగలను నా ప్రాణమంతా మీ గురించి విన్నాను నా గురించి చెప్పడానికి నాకెవరు లేరండి మీరు నాకు పెద్ద దిక్కు కావాలి అదయ్యా ఆ కుర్రాడు తన మనసులో మాట చెప్పాడు ఆ కుర్రాడు అనాథైనా బాగా చదువుకున్నాడు శ్రీరామ్ కి ఎవరూ లేరు గనక మన పంచాక్షరి నిచ్చి పెళ్లి చేస్తే తనతో పాటు మీ ఇంట్లోనే ఉంటాడు ఏమంటావు శంకరనారాయణ ఏమనేదేముంది మన దీక్షితుడు గారు చెప్పింది అక్షర సత్యం పంచాక్షరి నీ కూతురే అయినా మన ఊరంతటికీ తల్లి లాంటిది శంకరం ఇంకేమి ఆలోచించుకో పెళ్లి చేస్తే పిల్లలిద్దరూ మన ఊళ్ళోనే మన కళ్ళ ముందే ఉంటారు నాకేం అభ్యంతరం లేదు గాని ఒక్కసారి మా అమ్మాయిని కూడా అడిగి అలాగే చూడు శ్రీరామ్ నీ చేతుల్లో పెడుతున్నది మా పంచాక్షరిని కాదయ్యా మా ఊరి పంచప్రాణాన్ని చూడు బాబు నీకో విషయం చెప్పాలి ప్రతి సంవత్సరం వచ్చే బోనాల పండక్కి మా పంచాక్షరి మీద అమ్మవారు ఆహ్వానిస్తుంది తన నా భార్య అయితే భర్తగా ప్రేమిస్తాను దేవత అయితే భక్తున్నై పూజిస్తాను ఏం శంకరనారాయణ ఇంట్లోనే ఉన్నావా ఇదిగో నా మనవరాలతో ఆడుకుంటున్నాను ఏం బాబు బాగున్నావా బాగున్నానండి ఏమిటి ఊరు పెద్దలంతా కట్టకట్టుకు వచ్చేసారు నీకు తెలియదే ఉంది రేపు మంగళవారం నుంచే మన ఊళ్ళో బోనాలు అవునవును చాటింపు ఇక్కడి నుంచే ప్రారంభించడం మన సంప్రదాయం కదా శుభం అలా కానివ్వండి అమ్మాయికి పసుపు కుంకాలు ఇవ్వండి
పంచాక్షరి. అమ్మా, నా మనవరాలకి చాలా కాలం నుంచి పిల్లలు కలగటం లేదు. అసలు సంతాన యోగం ఉందో లేదో చెప్పు తల్లి. పుడతారా? పుడతారు. నీ బిడ్డకి పిల్లలు పుడతారు. అమ్మా, మా ఆయనకి 2 నెలలుగా ఒంట్లో బాగోట్లేదమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఆయన ఆయుష్ గట్టిది, వచ్చిన రోగం వెనక్కిపోద్ది. అట్టగే అమ్మా, ఓపిక పట్టు. శంకర్ నారాయణ, శంకర్ నారాయణ, శంకర్ నారాయణ. ఏంటమ్మా? కళ్ళల్లో ఆనంద బాష్పాలు కన్నీళ్లుగా మారబోతున్నాయి. గుండె నిబ్బరం చేసుకో అమ్మా, గుండె నిబ్బరం చేసుకో. ఏంటమ్మా, ఏంటమ్మా నువ్వు అనేది? పంచాక్షరి చనిపోతుంది, చనిపోతుంది. అందరినీ కాపాడే తల్లి నువ్వు. ఎలా అంటే ఎలాగమ్మా? నా కూతుర్ని కాపాడు, నా కూతుర్ని కాపాడు. ఇది బ్రహ్మరాతరా? శాంతి చంపాలి అభయ దుర్గాదేవి, మమ్మల్ందరినీ తరలించమ్మా. ఉత్తేజం ఎవరన్నా అమ్మవారికి హారతి ఉండమ్మా, శాంతిస్తుంది. అలాంటి బిడ్డని ఈ గుళ్ళనే ప్రారంభిస్తావా? ఒకరికొకరికి నువ్వు తల్లి అనిపించుకుంటే సరిపోతుందా? ఈ బిడ్డకి తల్లి అవసరం లేదా? అవునులే, కడుపు తిప్పి గురించి నీకేం తెలుసు? ఈ లోకంలో ఏ ఒక్కరినైనా నువ్వు కన్నావా, పెంచావా? అందుకే ఇంత ఘోరం చేశావు. నువ్వు ఒక దేవతవా? నీకు ఆలయం, హోమాలు, సహస్రనామాలు, ధూపదీపం, నైవేద్యం ఇవన్నీ చాలా నీకు? నా పంచాక్షరి పట్టలు పెట్టుకున్నావు. నీ కళ్ళు మూసుకుపోయాయి, ఒక్కసారి కళ్ళు తెరిచుడు. రాక్షసు సంహారం చేశానని పురాణంలో చెప్పుకుని విరలేకట కాదు. నీ అంశంతో పుట్టిన నా బిడ్డని కాపాడుకోలేకపోయానన్న అపఖ్యాతి నీ చరిత్ర రాసుకో, రాసుకో. బ్రహ్మరాతని తెలుసుకోలేకపోతున్నావురా?